ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఒక స్నేహితుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకురా బాధపడుతున్నావు అని పక్కనున్న స్నేహితుడు ఆ స్నేహితుడితో అన్నప్పుడు ఆ స్నేహితుడు ఏం చెప్పాడంటే, అరే ఈరోజు మన స్కూల్లో ఫీజు కట్టమన్నారు కదా, కట్టడానికి నా తల్లి లేదు, నా తండ్రి లేరు, నా అన్న వాళ్ళు ఎవరు లేరురా, నా అమ్మమ్మ ఒకటే ఉంది, ఆమె కట్టలేదు, అందుకే రేపు ఎలా ఫీజు కట్టాలా అని నేను దిగులు పడుతున్నాను, ఈరోజు నాకు చాలా బాధగా ఉందిరా అని అంటే, పక్కనున్న ఆ వ్యక్తిని కూడా ఈ యొక్క స్నేహితుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు కూడా కట్టినవా అని అడిగితే, నేను కట్టలేదురా అంటే, మరి నువ్వెందుకురా ఇంకా సంతోషంగానే ఉన్నావు, నీకు బాధ లేదా, భయం లేదా, రేపు ఒకవేళ మనం స్కూల్ ఫీజు కట్టకపోతే మన ఎగ్జామ్ రాయనీయరు కదా అంటే, నాకు భయం లేదురా అన్నాడంట. అయితే ఎందుకురా నీకు భయం లేదు అని అడిగినప్పుడు, నాకు నా తండ్రి ఉన్నాడు, నాకు అన్నీ చూసుకునే నా తండ్రి ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా రేపు ఫీజు పే చేస్తాడు కాబట్టి నాకు భయం లేదు అన్నాడంట. ఈరోజు విశ్వాసుల్ని చూస్తే కొన్నిసార్లు వాళ్ళు బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏడవడం చూసి, వాళ్ళు బాధపడడం చూసి కొన్నిసార్లు జాలేస్తుంది. ఎందుకంటే అన్యులంటే ఏడుస్తారు, అన్యులంటే వారికి ఆదుకునే దేవుడు లేడు కాబట్టి వారు ఏడుస్తారేమో, కానీ అన్నీ ఆదుకునే తండ్రి ఉన్నప్పటికీ ఏడిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనతో పాటు మన దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూసుకునే దేవుడు, మన కన్న తండ్రి, పరమ తండ్రి, మనల్ని సృజించిన దేవుడు. అటువంటి దేవుడు మన యొక్క శోధల నుంచి, మన యొక్క బాధల నుంచి, ప్రతి వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు. అందుకే మనం ఏడవకూడదు. అన్యుల వలె, నిరీక్షణ లేని వారి వలె మనం దుఃఖించకూడదు. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణే మన దేవుడు. ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా ప్రతి శోధ నుంచి, ప్రతి బాధ నుంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి మనం ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాన్ని బట్టి కృంగిపోకుండా ధైర్యంతో ఇతరులకు ధైర్యం చెప్తూ ఉండాలి.